సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరహరం గ్రామ పరిధిలో ఉన్న డెక్కన్ స్కూల్లో ట్రస్మా గజ్వేల్ డివిజన్ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి విన్నప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్లు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కనీస వేతన వృత్తి కల్పించాలని, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కూడా కరోనా నియమ నిబంధనలతో ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట ట్రస్మా కార్యవర్గ సభ్యులు సోమేశ్వర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి చంటి, గజ్వేల్ డివిజన్ ట్రస్మా అధ్యక్ష కార్యదర్శులు మహేష్, దయాకర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రభుత్వానికి మేము ఒక చిన్న విన్నపాన్ని తెలియచేస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలలు అంటేనే వ్యక్తిగతంగా వారి వారి జీవనాన్ని ముందుకు కొనసాగించుకుంటూ అట్టడుగు ప్రజలకి, నిరుపేదలైనటువంటి విద్యార్థిని విద్యార్థులకి కరోనా నేపథ్యంలో అన్ని వ్యవస్థలు తెరుచుకున్న ఒక్క ప్రైవేటు పాఠశాలలు మాత్రం పూర్తి స్థాయిలో నిలిపివేయటం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు మేము కూడా ప్రభుత్వానికి సహకరించడం జరిగింది. దయచేసి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటే విన్నపము, ప్రైవేటు స్కూళ్ళల్లో చేసినటువంటి టీచర్స్కి ఈరోజు బ్రతకటానికి, వారి జీవనాన్ని గడుపుకోవటానికి కూడా సరైనటువంటి ఆధారం లేని, దిక్కు తోచని పరిస్థితిలో ఈరోజు మన ప్రైవేట్ స్కూళ్ళలో చేసినటువంటి టీచర్స్ ఉన్నారు. వారికి ఏదో ఒక విధంగా జీవన వృత్తిని కల్పించాలి. అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యాలకు కూడా వడ్డీ లేని రుణాలను ఇచ్చి స్కూల్స్ని ముందుకు నడిపించడానికి వారికి ధైర్యాన్ని చేకూర్చాలి. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు కూడా ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి నియమ నిబంధనలతో మంచి విద్యను అందించడానికి, అందరికీ కూడా ప్రత్యక్ష తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం కూడా ముందుకు చొరవ చూపించాలని ఈరోజు మేమంతా కూడా తెలియజేస్తున్నాం.